వంద రూపాయలు కానంకా ఇచ్చారు. మన గ్రామంలో రేపటి సమేత ధర్మరాజుల యొక్క కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపించినటువంటి ఉభయదారులకి, గ్రామస్తులకు, పెద్దలు, చిన్నలకి, అందరికి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నటువంటి కార్యక్రమానికి మన భక్తాదులకి, గ్రామస్తులకి అందరికీ కూడా ద్రౌపది సమేత ధర్మరాజాగ్రి శ్రీకృష్ణ పరంధాముడు అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి సర్వకాల సర్వవస్థలు ఎందుకు చల్లగా కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. సలీం పిలిచినటువంటి వారికి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుకుంటున్నాం. ఉద్యానం పల్లె నీల పందిరినాథ్ శెట్టి గారు, అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా 100 రూపాయలు సమర్పించారు. వారికి శ్రీకృష్ణ పరంధామ ద్రౌపది సమేత ధర్మరాజులు ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. గురుమారిపల్లి సరస వెంకటమణి అమ్మవారి కళ్యాణోత్సవానికి 50 రూపాయలు సమర్పించారు.